మనకు ఒక ఈ ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్ పైన ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది ఆ స్పెసిఫిక్ కంప్లైంట్ పైన మనము ఒక కేస్ రెజిస్టర్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఆ ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక తీవ్రతను చూసి మనము డీసీపీ క్రైమ్స్ రోహిణి నేతృత్వంలో మనము ఏసీపీ సైబర్ క్రైమ్స్ బాలకృష్ణ రెడ్డి మన ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ ఒక టీం ఫామ్ చేసి ఇది ఎట్లా టెక్నికల్ గా ఎట్లా నడుస్తున్నారు ఏం చేస్తున్నారు అంపైన ఒక చాలా లోతుగా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ ఒక ఇన్వెస్టిగేషన్ లో రివీల్ ఏమైందంటే మనకు ఈలు ఈ స్పెసిఫిక్ రెండు కంపెనీస్ ఉన్నాం మనము రీడ్ చేసిన రెండు కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రెడిట్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ మన రాయదుర్గంలో ఈ ఒక కంపెనీ నడిపిస్తున్నారు రెండు వాళ్ళు మూడు అప్లికేషన్స్ ని వాళ్ళు పెట్టడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్ లో క్యాష్ మామా లోన్ జోన్ ధనాధన్ అని చెప్పి మూడు అప్లికేషన్స్ వాళ్ళు రన్ చేయడం జరిగింది సో ఈ ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ డీటెయిల్స్ కి వెళ్తే ఒక వ్యక్తి ఒక బాధితుడు ఆనికి డబుల్ అవసరం ఉన్న వల్ల గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి ఎవరెవరు లోన్ ఇస్తారు ఇన్స్టెంట్ లోన్ ఎక్కడ దొరుకుతుంది ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆని సెర్చ్ చేసినప్పుడు ఒక క్యాష్ మామా అని చెప్పి ఒక అప్లికేషన్ ని ఆనే డౌన్లోడ్ చేయడం జరిగింది ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఒక అప్లికేషన్ చూసిన తర్వాత ఆని ఆధార్ కార్డు పాన్ కార్డు సెల్ఫ్ అథెంటికేటెడ్ ఫోటోస్ ఒక మూడు నెల బ్యాంక్ స్టేట్మెంట్స్ ని కూడా ఆనే అప్లోడ్ చేయడం జరిగింది ఆ అప్లోడ్ చేయడం వల్ల ఆయనకు వచ్చింది 5000 ఇన్స్టెంట్ లోను 7 డేస్ లో అది రీపే చేయాలి అది కూడా మొత్తం 5000 రాలేదు 1000 వేయు 1180 రూపాయస్ జిఎస్టి మరియు ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి డిడక్ట్ చేయడం జరిగింది సో ఆయనకి వచ్చిన అమౌంట్ 3820 రూపాయ అంటే 5000 రూపాయ లోన్ తీసుకుంటే 3820 రూపాయ రావడం జరిగింది ఈయన ఇట్లా 5000 చొప్పున 6 సారి ఈ క్యాష్ మామా నుంచి అమౌంట్ తీసుకోవడం జరిగింది తర్వాత ఆయనకు ఈ ఒక డేటాబేస్ ద్వారా వేరే వాళ్ళు కూడా అది యాక్సెస్ ఉండడం వల్ల వేరే లోన్ అప్లికేషన్స్ ఉన్నావు వాళ్ళు కూడా ఆయనకు మీకు లోన్ కావాలని చెప్పి వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు ఏ ఫిష్ మంకీ క్యాష్ క్యాష్ ఎలిఫెంట్ లోన్ జోన్ క్యాష్ జోన్ వాటర్ ఎలిఫెంట్ మేరా లోన్ అని చెప్పి రకరకాల అప్లికేషన్స్ వాళ్ళ పేరు చూస్తేనే వాళ్ళు ఒక గమ్మత్ పేరుతోని వాళ్ళంతా కాంటాక్ట్ చేయడం జరిగింది ఈయన మొత్తము 5000 చొప్పున 6 సారి 30000 లోన్ అమౌంట్ తీసుకోవడం జరిగింది సో దాంట్ని మొత్తం జనవరి నుంచి సెప్టెంబర్ దాకా దాదాపు 9 నెలల ఈయన ఈ ఒక లోన్ తీసుకోవడం జరిగింది సో ఆనే ఈ ఒక 20000 30000 లోన్ కి ఆల్రెడీ అంత ముందే ఆనేది 10000 రూపాయలు డిడక్ట్ చేయడం జరిగింది సో మళ్ళీ ఆనే పేమెంట్ చేసింది అంటే 5000 కట్టాలి మళ్ళీ వాళ్ళు ఎంత అమౌంట్ కట్టుంటారు మళ్ళీ అదే అమౌంట్ కట్టాలి వాళ్ళు ఇనిషియల్లీ అమౌంట్ డిడక్ట్ చేస్తారు మళ్ళీ పేమెంట్ చేసినప్పుడు ఫుల్ అమౌంట్ కట్టాలి సో ఇట్లా ఆనే 29000 రూపాయలు కట్టేశారు ఇంకా ఒక వే మాత్రమే మిగిలింది బట్ అది వాళ్ళు అడిగితే ఇంకా మీ లోన్ క్లియర్ కాలేదు మీరు ఇంకా దాదాపు 8634 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి ఆయనకు చెప్పడంతో ఆయనే కంగాలు అయిపోయినారు నేను తీసుకున్నది 30000 ఎట్లా అయిందంటే వాళ్ళు రకరకాల పెనాల్టీజు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అని పెట్టి ఆయనకు మళ్ళీ 8634 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఇది అయిన తర్వాత మళ్ళీ ఆయనకు హెరాస్మెంట్ స్టార్ట్ కావడం జరిగింది ఫోన్ చేయడం జరిగింది థ్రెటన్ చేయడం జరిగింది లీగల్ నోటీస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా బాధకరం ఏమంటే వాళ్ళు తెలియకుండానే ఈ బాధితులందరూ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ ఒక వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కూడా వాళ్ళు యాక్సెస్ ఇవ్వడం జరిగింది ఆ యాక్సెస్ ఇవ్వడంతో వాళ్ళకు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేయడము వీళ్ళు బాధితుడు ఒక ఫోటో పంపడము ఈయన మా దగ్గర లోన్ తీసుకున్నారు ఈయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి కూడా రకరకాల మెసేజెస్ అబిజు లాంగ్వేజ్ మెసేజెస్ ఫ్లిత్తి లాంగ్వేజెస్ తోని కూడా చేయడం జరిగింది సో మనము ఈ వచ్చిన ఒక కేసు 1134 క్రైమ్ నెంబరు మనది సైబర్ క్రైమ్లో ఈ సంవత్సరం ఒక కేసు రెజిస్టర్ చేయడం జరిగింది మనము ఈ ఒక్క లోతుగా మనం ఈ ఒక్క అప్లికేషన్ పైన వీళ్ళు ఎట్లా చేస్తున్నారు నేను కూడా లాస్ట్ వీకు
నేను మన డీసీపీ గారు మన ఏసీపీ బాలకృష్ణ రెడ్డి ఇన్స్పెక్టర్ కూడా ఆర్బీఐకి వెళ్ళడం జరిగింది. ఇది లోన్ అప్లికేషన్ ఏమో డౌన్లోడ్ చేయడం ఏమో ఈ ఎన్బిఎఫ్సిస్ ఎవరు వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందే చాలా చోట్ల కూడా మనకు ఒకసారి చూస్తే మనం మహారాష్ట్రలో కూడా ఇది ఒక ఇలాంటి కేసు జరిగిన చెప్పి తెలిసింది కర్ణాటకలు కూడా ఇలా చేస్తున్నారని చెప్పి తెలిసింది మొత్తం భారతదేశంలో కూడా ఇదంతా ఈ విధంగా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు ఈ ఒక అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయడం వల్ల చాలా బాధితులను కూడా వాళ్ళు థ్రెటన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత నేను స్వయంగా మన డీసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఉన్న రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ వాళ్ళ ఆఫీసర్స్ కూడా మనం లాస్ట్ వీక్ కలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి కూడా ఈ ఒక లోన్ అప్లికేషన్ స్కామ్ను పైన కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే వీళ్ళు ఇక్కడే ఒక బిల్డింగ్ తీసుకొని మన రాయదుర్గం ఏరియాలో రెండు కంపెనీస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు ఈ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ క్రెడిట్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి రెండు కంపెనీస్ చేయడం జరిగింది. మొత్తం మనము ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా మాస్టర్ మైండ్ శరత్ చంద్ర అని చెప్పి ఈయన సీఈఓ ఆఫ్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా ఆయన డైరెక్టర్ కూడా క్రెడిట్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. శ్రీమతి పుష్పలత సీజ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ బోత్ కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డైరెక్టర్ ఈ క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇంకోటి వాసవ చైతన్య అని చెప్పి ఈజ్ డైరెక్టర్ ఆఫ్ క్రెడిట్ ఫాక్స్ వెంకటేష్ ఈయన కలెక్షన్ ఏజెంటు సచిన్ దేశ్ముఖ్ అని చెప్పి ఇంకోటి కలెక్షన్ ఏజెంటు సయ్యద్ ఆషిక్ అని చెప్పి ఈయన ఒక టీం లీడర్ అందరు కూడా ఒక టీం లీడరు దాదాపు 110 మంది ఈ ఒక కాల్ సెంటర్లో ఈ రెండు కంపెనీ కాల్ సెంటర్లు కూడా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో వీళ్ళు మోడస్ ఆపరేండి అని చెప్తే అది అంతకుముందు చెప్పినట్లు మనకు గూగుల్ ప్లేస్టోర్లో వీళ్ళు అంతా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. ఎవరికి ఇన్స్టెంట్ లోన్ కావాలి వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళు 35% ఇంట్రెస్ట్ 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే నెల 3% నెల నెల వడ్డీ అంటే నార్మల్ రేట్లు తీసుకుంటే 3% అంటే ఆల్మోస్ట్ 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా లోన్ అమౌంట్లోనే ఆ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ చేయాల్సి వస్తుంది. మొత్తం అమౌంట్ అంతా 7 డేస్లో పేమెంట్ ఇది 7 డేస్లో పేమెంట్ ఉంటుంది. పేమెంట్ తప్పితే 1% ఏ అమౌంట్ మిగిలి ఉంటుంది ఆ మిగిలిన అమౌంట్ పైన 1% పెనల్టీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు ఈ ఒక స్కీమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఈ సిఓ శరత్ చంద్ర ఈ అన్ని రెండు కంపెనీస్ లో పనిచేయడం జరుగుతుంది. దాదాపు 110 ఎంప్లాయీస్ ఈ ఒక కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ ఒక లోన్ ఇన్స్టా లోన్ అప్లికేషన్స్లో ఈ రెండు కంపెనీస్ కూడా చాలా అప్లికేషన్స్ డెవలప్ చేసినారు. వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్లో క్యాష్ మామా లోన్ జోను ధనాధన్ లోను క్యాష్ అప్ క్యాష్ బస్సు మేరా లోన్ క్యాష్ జోన్ అని చెప్పి ఇట్లా రకరకాల అప్లికేషన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. రెండు అప్లికేషన్స్ వాళ్ళు ఏషియా ఇనో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఢిల్లీలో ఉన్న కంపెనీకి అమ్మడం జరిగింది. క్యాష్ బస్సు క్యాష్ అప్ అనేది రెండు అప్లికేషన్స్ను. ఇంకోటి మేరా లోన్ క్యాష్ జోన్ అనేది బ్లూ షీల్డ్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీకి వాళ్ళు అమ్మడం జరిగింది. ఇట్లా 4 అప్లికేషన్స్ వాళ్ళు ఈ రెండు కంపెనీకి అమ్మారు. వాళ్ళు 3 అప్లికేషన్స్ని రన్ చేస్తున్నారు. క్యాష్ మామా అప్లికేషన్స్ ఇది ఆనియన్ క్రెడిట్ కంపెనీకి లింక్ ఉంది. ఇంకా 2 అప్లికేషన్స్ ధనాధన్ లోను లోన్ జోన్ అనేది క్రెడిట్ ఫాక్స్ టెక్నాలజీస్కి లింక్ ఉంది. వీళ్ళు రన్ చేసేది మాత్రం 3 అప్లికేషన్స్. బాకీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ 2 కంపెనీకి అమ్మడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర 1.5 లక్షల కస్టమర్స్ డబ్బులు తీసుకోవడం జరిగింది. యాక్టివ్గా అంటే ఏం చేస్తున్నారంటే 5,000 తర్వాత ఒక గుంత తీస్తారు మళ్ళీ ఆ గుంతను ముంచడానికి ఇంకోటి గుంత ఇట్లా ఆ విషచక్రంలోనూ పడుతున్నారు. ఇట్లా 70,000 మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారని చెప్పి ఈ రెండు కంపెనీలో మనకు తెలిసింది. ఈ 7 డేస్లో అమౌంట్ ఇవ్వకపోతే వీళ్ళు ఒక బకెట్ సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఆ బకెట్ సిస్టమ్ అంటే డ్యూ డేట్ నుంచి తీసుకున్న అమౌంట్ నుంచి డ్యూ డేట్ దాకా ఒక 0 బకెట్ అని పెట్టుకుంటారు. ప్లస్ తర్వాత డే 1 టు డే 3 S1 బకెట్ అని పెట్టుకుంటారు. అంటే అప్పుడు సాఫ్ట్గా చూడయ్య బాబు మీరు లోన్ తీసుకున్నారు కట్టండి అని చెప్పి సాఫ్ట్గా మాట్లాడతారు. ఆ 3 రోజు ఆయన కట్టకపోతే 4th డే నుంచి 10th డే దాకా S2 బకెట్ అంటారు. వాళ్ళు S2 బకెట్లో కొంచెము వాళ్ళ వయసును పెంచుతారు. మళ్ళీ మీరు ఇవ్వకపోతే మీకు లీగల్ నోటీస్ పంపిస్తాను మనుషులు వస్తారు మీకు హెరాస్ చేస్తారని చెప్పి ఇట్లా వాళ్ళు S2 బకెట్లో ఉన్న వాళ్ళ కస్టమర్స్కి ఇట్లా
అరెస్ట్ చేయడము, థ్రెటన్ చేయడము, లీగల్ నోటీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి థర్డ్, డే 11 టు డే 30 ఉన్న వాళ్ళకు ఇట్లా వాళ్ళు కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చిన కాంటాక్ట్స్లో నంబర్ తీసుకొని వాళ్ళకు వాట్సాప్ మెసేజెస్, ఎస్ఎంఎస్ పంపడము, వాళ్ళ ఫోటోస్ పంపడము, డిఫేమ్ చేయడము, వాళ్ళు రకరకాల అబ్యూజివ్ థ్రెటనింగ్ మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా వీళ్ళు పబ్లిక్ని అంతా బాగా హెరాస్ చేసేవాళ్ళు. ఈ ధనాధన్ అప్లికేషన్ మాత్రము ఎటువంటి ఎన్బిఎఫ్సిస్కి లింక్ లేదు. వేరే ఈ క్యాష్ మామా లోన్ జోను దాదాపు 9 ఎన్బిఎఫ్సిస్కి లింక్ ఉండున్నాం. ఆ ఎన్బిఎఫ్సిస్ కూడా మనము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఏముంది వాళ్ళ ఒప్పందం కూడా, దానిపైన కూడా మనం ఆరా తీయడం జరుగుతుంది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ మనకు రావడం జరుగుతుంది. ఈ ఆనియన్ అండ్ క్రెడిట్ ఫాక్స్ కంపెనీస్కి చెందిన రెండు అకౌంట్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తం దాదాపు 1.52 crores, అంటే ఆల్మోస్ట్ 18 అకౌంట్స్ని మనం సీజ్ చేశాను. 1.52 crore అమౌంట్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు రెండు అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. రెండు అకౌంట్స్ అంటే ఒక అకౌంటు డిస్పర్స్ చేయడానికి, లోన్ ఇవ్వడానికి ఒక అకౌంట్ అయితే రిసీవ్ చేసుకోవడానికి ఇంకోటి అకౌంట్ పెడతారు. ఇట్లా రెండు అకౌంట్ వాళ్ళు కలెక్షన్ అకౌంటు ఒక డిస్పర్సింగ్ అకౌంట్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. 35% ఇంట్రెస్ట్ ప్లస్ పెనల్టీస్ కలెక్ట్ చేస్తున్నారు. మనము ఈ ఎవరెవరు ఎన్బిఎఫ్సిస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గూగుల్ వాళ్ళు కూడా మనము నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎట్లా ఈ ఒక అప్లికేషన్స్ని హోస్ట్ చేయడానికి ఎట్లా ఇచ్చినారు, వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందం ఉందని చెప్పి కూడా మనం ఆరా తీయడం జరుగుతుంది. ఈ ఒక అక్యూజ్ దగ్గర నుంచి 3 ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ 3, మొబైల్ ఫోన్స్ 22, దాదాపు 18 అకౌంట్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 1.52 crore అమౌంట్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ ఒక స్కామ్ మనకు బయట వచ్చిన తర్వాత, ఎందుకంటే మనము ఒకసారి కనుక్కుంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక స్కామ్ నడుస్తుంది, ఒక ఫ్రాడ్ నడుస్తుంది. ముఖ్యంగా లోన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్తోని ఒక చార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత కలెక్షన్లు కూడా మనకు వాళ్ళు బాగా హెరాస్మెంట్ కావడం జరుగుతుంది, డిఫేమ్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ ఒక స్కామ్ పైన, ఫ్రాడ్ పైన కూడా మనము ఆర్బీఐ కూడా తెలియపరిచాను. వాళ్ళు కూడా ఎన్బిఎఫ్సిస్ ఎవరెవరు ఎవరెవరు అప్లికేషన్స్కి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు పైన కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, ఇన్స్టా అనే అన్నీ కూడా మోసము. ఇన్స్టా లాటరీ కావచ్చు, ఇన్స్టా బెనిఫిట్స్ కావచ్చు, ఇన్స్టా లోన్ కావచ్చు, ఎంఎల్ఎం స్కీమ్ కావచ్చు, గిఫ్ట్ స్కీమ్ కావచ్చు, ఎక్కడ మీకు తక్కువ టైంలో డబ్బులు వస్తుంది అనేది అంతా మోసము. ఇప్పుడు మీరు బ్యాంక్లో మీకు ఇన్స్టెంట్ లోన్ కావాలంటే బ్యాంక్ ఉంది, మీరు అక్కడ పో అప్లికేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు వెరిఫై చేస్తారు. అది కూడా ఇప్పుడు చాలా తక్కువ టైంలో కూడా వాళ్ళు ఇస్తున్నారు మీకు. మీకేం అంత ముందు ఉన్నట్లు మీకు చాలా నెల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా చోట్ల కూడా బాగా ట్రాన్స్పరెంట్ ఉంది, చాలా సింపుల్ చేశారు ప్రొసీజరు. సో ముఖ్యంగా సో ఎవరు కూడా ఇలాంటి అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దు, నమ్మొద్దు అని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఇలాంటి ఎవరు ఇన్స్టా ఈ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనం అరెస్ట్ చేస్తాను, వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేస్తాను, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఏమేమి చేసినారు అని పైన కూడా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కోల్ కూడా మనము తెలియపరుస్తాను, వీళ్ళు ఎవరెవరు ఈ ఒక అప్లికేషన్స్ డెవలప్ చేసినారు, ఎంతమంది మోసం చేసినారు అని పైన కూడా మనము చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి అప్లికేషన్స్ అప్లోడ్ చేసి మోసం పాల్పడితే చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరిపైన కూడా మనం పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇలాంటి అప్లికేషన్స్ అప్లోడ్ చేయవద్దు, డెవలప్ చేయవద్దు, చేస్తే చాలా కఠిన చర్య ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఎవరు కూడా పబ్లిక్ ఏం కావాలో అట్లా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఎవరు కూడా ఇలాంటి ఇన్స్టా లోన్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లైసెన్సెస్ లేవు, ఆర్బీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి లైసెన్సెస్ లేదు. అదేవిధంగా మీరు ఏం లోన్స్ కావచ్చు, మీరు హౌసింగ్ లోన్ కావచ్చు, ఇలాంటి లోన్స్ కావచ్చు, వేరే రకరకాల ఏమాదరూ వేరే వాళ్ళతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏం సైన్ చేస్తున్నారు, ఏ డాక్యుమెంట్ పైన ఏం సైన్ చేస్తున్నారు అని కూడా మీరు అందరు కూడా తెలుసుకోవాలి. ఎవరు కూడా మీ ఒక బ్యాంక్ క్రెడెన్షియల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరు కూడా మీరు వేరే వాళ్ళకి ఇవ్వద్దు. మళ్ళీ అదేవిధంగా ఎక్కడెక్కడ అప్లికేషన్స్ ఉన్నావు అవి మీ ఒక ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, గ్యాలరీకి ఎక్కడెక్కడ యాక్సెస్ ఇస్తారు అలాంటి అప్లికేషన్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దు అని చెప్పి పబ్లిక్ మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఎక్కడైనా పబ్లిక్ హెరాస్మెంట్కి గురి అయితే, మీకు ఎవరు హెరాస్ చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, ఏజెంట్స్ కావచ్చు, కంపెనీ వాళ్ళు కావచ్చు, ఇమీడియట్లీ వచ్చి దగ్గరున్న పోలీస్ స్టేషన్స్కి కంప్లైంట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మనము ఎవరు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు. మీకు ఏమాదిరి ఇబ్బంది ఉంటే మీ వెంట తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు ఉంది. మీకు ఏమాదిరి కంప్లైంట్స్ ఉంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కానీ డయల్ 100 కానీ, లేదంటే సైబరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నంబర్ 9490
17310 की फोन चेयालनि चेप्पि कोरुतुन्नानु अदे विधंगा मन साइबराबाद पोलीस वाट्सएप नंबर 9490617444 नंबर की कंप्लेंट चेयालनि चेप्पि नेनु मरी मरी कोरुतुन्नानु।